ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 2వ ఆదివారము. అతడు పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును. అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. దైవభీతి అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి గాని కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పెడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లలతో కలిసి పరుండును, దూడయు కొదమసింగమును కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును, ఆవును ఎలుగుబంటియు కలిసి మేతమేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును, సింహము ఎద్దు వలె గడ్డిమేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీదను క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చేయవు. సముద్రము జలములతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినము ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనునుగాక. క్రీస్తు సకల జనులకు నిరీక్షణ. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమున ముందు వ్రాయబడినవన్నీ మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము మనకు వసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి. సహనమునకును ప్రోత్సాహమునకును కర్తయగు దేవుడు మీరు క్రీస్తు యేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యమును కలిగించునుగాక. అప్పుడు మీరు అందరును కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడను తండ్రియును అయిన ఆయనను స్తుతింతురు. కనుక క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు. ఏలన, నేను ఒక్క విషయమును చెప్పుచున్నాను, వినుడు. పితరులకు వసగిన వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు సత్యవంతుడిని చూపుటకును ఆయన కనికరమును బట్టి అన్యజనులు దేవుని స్తుతించినట్లు చేయుటకును క్రీస్తు యూదులకు పరిచారకుడు అయ్యెను. కనుక అన్యులలో నేను నిన్ను స్తుతింతును.
నీ నామ సంకీర్తనము చేయుదును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ కాలమున స్నాపకుడగు యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి నడుమునకు తోలుపట్టెను కట్టి మిడతలను భుజించుచు పుట్టతేనును త్రాగుచూ జీవించుచుండెను. యెరూషలేము నుండియు యూదయ అంతటి నుండియు యొర్దాను నది పరిసర ప్రదేశముల నుండియు ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యొర్దాను నదిలో బాప్తీస్మము పొందుచుండిరి. తన వద్ద బాప్తీస్మము పొందుటకు పరిసయ్యులు సదుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్పసంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. సర్వేశ్వరుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగచేయగలడు. వృక్షములను వ్రేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తనము నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను, కాని నా తరువాత రానున్నవాడు మిమ్ము పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. ఆయన నాకంటే అధికుడు, నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.